చేసెంటుభూమి శవం పూడ్చడానికి కూడా సరిపోదు అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో పేదలు నివాసం ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 3 లక్షల టిట్కో ఇళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వివరించారు. చంద్రబాబు ఇచ్చిన టిట్కో ఇళ్ల వలన పేదలు అప్పుల పాలయ్యారని, బ్యాంకులకు ప్రతి నెల డబ్బులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. అంటే తనకు నచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆ రాజధానిలో నింపాలనేటటువంటి తన మనసులో ఉన్న ఆలోచనల్ని వాళ్ళ శవంతో పోల్చి తన అకస్మను వెలగక్కాడు. ఒక ఎకరంలో ఆయన 200 నుంచి 500 ఇళ్ళ నిర్మాణం చేపట్టాడు. అంటే జగన్ గారు ఎకరానికి సెంట్ అంటే 100 మందికి ఇస్తున్నట్టు, ఈయన హైరైజర్ బిల్డింగ్స్ 200 నుంచి 500 మందికి ఇస్తే మేమైతే ఈ విధంగా మాట్లాడాలి లేదు. కానీ ఆయన ఏ విధంగా మాట్లాడాడో పోల్చడం కోసం చెప్తాం. చచ్చిపోయిన తర్వాత శవాలను పొడుచడానికి అక్కడ ఏమన్నా ఇల్లు నిర్మిస్తారా? జగన్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా అలా అయితే ఆయన నిర్మించిన ఇళ్లలో ఎక్కడ పూడ్చుంటారు? అంటే వికృతమైనటువంటి ఆలోచన, ఒక ఏహ్యమైనటువంటి, అంటే తను చేసిందే కరెక్టు, ఎవడో చేసినా అది అంగీకరించే స్థితి చంద్రబాబు నాయుడికి లేదు. ఈ రోడ్డు హైరేజ్ ఇల్లు కూడా పేద వర్గాలని జీవితాంతం అప్పులు పాలు చేసి 15 సంవత్సరాలు బ్యాంకులో అదే స్థలాన్ని తాకట్టు పెట్టి ఇండైరెక్ట్గా వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ శ్రమని, వాళ్ళ తాలూకా ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాలను జీవితాంతం బ్యాంకులకు తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఆ హైరేజ్ బిల్డింగ్ ఇప్పించారు. చంద్రబాబు నాయుడు నేను ఆ 3 లక్షలు 5 లక్షలు కట్టించానంటే ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదని ప్రజల్లో ఉద్యమం రాలేదు. ఆ రోజు వాటి మీద అంత ఆసక్తి లేదు. ఎందుకంటే హైరేజ్ బిల్డింగ్ అనే దానికన్నా మనం 15 సంవత్సరాలు 3 నుంచి 6 వేల రూపాయలు ప్రతి నెల బ్యాంకుకి కట్టాలి. ఆ రోజు ఆయన కట్టించినటువంటి టిట్కో ఇళ్ళ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో, సుమారుగా 50,000 ఎకరాలు కొంటే ఎకరానికి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు తనకు సంబంధించినటువంటి అక్కడ కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తుల ద్వారానే కమిషన్ రూపంలో తీసుకొని ల్యాండ్ అక్విజిషన్లో డైరెక్ట్గా రైతులకు ఒక రేటు, తన పెట్టుకున్న బ్రోకర్లకు ఒక రేటు మాట్లాడుకొని ఎక్సెస్ డబ్బులు తీసుకొని ఈ పేదలను తాకట్టు బ్యాంకులు లోన్ తీసుకొచ్చి ఆ డబ్బులు కమిషను షాపూర్జీ, పొల్లంజీ, అలానే ఎన్సీసీ అంటే నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ